హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మన టేస్టీ రెసిపీ వచ్చేసి బీన్స్ ఆలు ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసుకోవాలి. ఈ పోపు అంతటిని మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని వేసుకుని ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పొటాటోని ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బీన్స్ని వేసుకోవాలండి. ఈ బీన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1/4 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బీన్స్ ఇంకా ఆలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మీ రుచికి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసే 2 నిమిషాల ముందు కారాన్ని చల్లుకుని ఒక 2 నిమిషాల పాటు మొత్తం కదుపుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్లే. పప్పుచారులోకి సైడ్ డిష్గా ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.